హలో మీడియా పార్ట్నర్స్, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముందుగా నాకు శుభాభినందనలు. సోదా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నుండి వస్తున్నటువంటి ఏప్రిల్ ఫ్లో మూవీ నిన్న సెన్సార్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. సుధా ఎంటర్టైన్మెంట్స్ ఏప్రిల్ ఫుల్ మూవీ మేము రేపు మే 10వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈ కథ అనుకున్న రోజు నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సినిమాని మేము నిర్మించడం జరిగింది. కథని ఎంత కాన్ఫిడెంట్గా మేము నమ్మి సినిమా తీసామో అంతే కాన్ఫిడెంట్గా షూటింగ్ పూర్తి చేసి, అంతే కాన్ఫిడెంట్గా ఈరోజు రిలీజ్ కూడా మేము ముందుకి నడుస్తున్నాము. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ యొక్క డైరెక్షన్ను అద్భుతంగా ఆయన తీయడం జరిగింది. బేసికలీ ఈజ్ ఏ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ ఈజ్ ఏ స్టేజ్ ఆర్టిస్ట్ డాక్టర్ శ్రీకాంత్. ఆయన చెప్పిన విధానం, తీసినటువంటి విధానం కూడా చెప్పింది చెప్పినట్టుగా సినిమా తీయటం అనేది ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఆయన చెప్పిన విధంగా తెరకెక్కించి ఈ సినిమా విజయావకాశానికి ఆయన పునాది వేశారు. అలాగే మిథునం లాంటి అత్యద్భుతమైన సినిమాకి కెమెరామెన్గా వ్యవహరించినటువంటి తనికెళ్ళ రాజేంద్ర గారు మా ఈ సినిమాకి కెమెరామెన్గా దర్శకత్వం వహించారు. వారి యొక్క కెమెరా పనితనం మిథునంలో మనం చూసాం. అంతకంటే గొప్పగా మా ఏప్రిల్ ఫుల్ మూవీలో మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తారు. నా నిర్మాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి నేను, నా నిర్మాత, నా ఆత్మమిత్రుడు గడ్డమణి లక్ష్మీ శ్రీనివాస్ సంయుక్తంగా మీ సినిమా నిర్మించడం జరిగింది. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా తప్పకుండా మీరందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగపతి బాబు గారు అందించినటువంటి సహాయ సహకారాలు, ఆయన నటించినటువంటి తీరు మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి విషయం. మంచి మనిషికి ఎప్పుడు కూడా మంచి జరుగుతున్న ఉద్దేశంతో జగపతి బాబు గారు ఉన్నటువంటి ఇండివిజువాలిటీకి ఆయన చాలా చక్కగా ఈ సినిమాలో యాక్ట్ చేసి అందరికీ పేరు తెచ్చే విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే భూమిక గారు కూడా చక్కటి నటనని, ఆమె నటన ఈరోజు మనం కొత్తగా చెప్పుకోకలేదు. ఆవిడ ఎన్నో సినిమాల్లో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా ఇంకా అత్యద్భుతంగా ఆవిడ యొక్క చక్కటి పనితీరును ప్రదర్శించారు. అలాగే రణధీర్, సృష్టి, ధనరాజు, తాగుబోతురం వచ్చి చాలా చక్కటి ప్యాడింగ్తో ఈ సినిమా మేము నిర్మించడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలతో మున్ముందు మేము చక్కటి సినిమాలు ఇంకా నిర్మిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది, ఒక సామెత ఉంది, డబ్బు సాయం చేసేదానికంటే కూడా ఒక మాట సాయం చేయనటువంటి మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు. ఆ మాట సాయమే ఈ రోజున ఈ సినిమా రిలీజ్ అవడానికి మూల కారణం. సినిమా తీయటం అనేది ఇవాళ చాలా ఈజీ పరిస్థితి, డబ్బు ఉంటే ఇవాళ సినిమా తీసేయచ్చు, కానీ సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు తన మా వెన్నంట ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్ పుప్పాల రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, లీడింగ్ మీడియా పార్ట్నర్గా ఉన్నటువంటి శ్రేయ మీడియా ఈ సినిమాని రిలీజ్ చేయడం మా యొక్క అదృష్టంగా కూడా భావిస్తాం. బికాజ్ ఏ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్, ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనేటువంటి మిస్టర్ ఈడుపుగంటి లక్ష్మీ శ్రీనివాస్, శ్రేయ మీడియా అధినేత, వారి నుండి మా సినిమా రావటం మాకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా విలేకరులకు, మీడియా సోదరులందరికీ కృతజ్ఞతలు. సురేష్ గారు చెప్పినట్టు గడ్డమణి మన లక్ష్మీ శ్రీనివాస్ గారు మన సినిమా ప్రొడ్యూసర్, ఏప్రిల్ ఫోర్ సినిమా ప్రొడ్యూసర్, సుధా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించామండి సినిమాని. కాంప్రమైజ్ కాకుండా ఒక దర్శకుడిగా నేను కథ చెప్పడం అంతా ఆయన గారికి నచ్చడం, జగపతి బాబు గారికి, భూమికా చావ్లా గారికి, గుల్షన్ గ్రోవర్ గారికి అందరికీ నచ్చడం ఒక ఎత్తైతే, అసలు ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఏవైతే మనకు సౌకర్యాలు కావాలో షూటింగ్ అప్పుడు అవన్నీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు, అవంతా పూర్తి చేసుకొని ఒక సంవత్సరంన్నర ట్రావెల్ చేసి మొత్తానికి ఫస్ట్ కాపీ చూసి ఆయన గారు ఆనందపడి, మా కో ప్రొడ్యూసర్ సీమా సార్ ఉదీన్ గారు ఆనందపడి, ప్రతి ఒక్క టెక్నీషియన్, సాంకేతిక నిపుణులు అందరూ సంతోషపడి సెన్సార్ నిన్న పూర్తి చేసుకున్నాము. సురేష్ గారు చెప్పినట్టు
ఇవన్నీ సాధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే సురేష్ గారు అన్నట్టు సినిమా తీయడం ఇప్పుడు సులభం అయిపోయింది, సినిమాని రిలీజ్ చేయడమే గొప్ప పని. సో ఆ సినిమాని విజయవంతంగా పుప్పల రమేష్ గారు, శ్రీనివాస్ గారు వాళ్ళ కోఆపరేషన్తో, వాళ్ళ సహకారంతో, వాళ్ళ ఆశీర్వాదంతో ఇవాళ శ్రేయస్ మీడియా తరఫున మే 10th రిలీజ్ చేద్దామని చెప్పి చాలా సంతోషంగా గర్వంగా చెప్తున్నానండి. నటీనట వర్గంలో చెప్పినట్టు భూమిక చావ్లా గారు, జగపతి బాబు గారు, ఆయన గారిలో ఉన్న మంచితనం, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ చిరునవ్వుతో ఆయన గారు ఎప్పుడు షూటింగ్ వచ్చేవారు. ముంబై కాకుండా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్లోనే చాలా పాపులర్ బ్యాడ్ మ్యాన్ గుల్షన్ గ్రోవర్ గారు, ఆయన గారు పనిచేశారు. రణధీర్ రెడ్డి యూత్ హీరో అబ్బాయి, చాలా ఫెంటాస్టిక్గా నటించాడండి. కొత్త అమ్మాయి సృష్టి డాంగే అని చెప్పి ముంబై అమ్మాయి అయినా కూడా తెలుగు భాషను బాగా చక్కగా నేర్చుకొని ప్రతి మాట ఆమె మాట్లాడి చాలా బాగా సహకరించి సినిమాని పూర్తి చేయడంలో సహకరించారు. తాగుబోతు రమేష్ ఒక కొత్త క్యారెక్టర్లో కనిపిస్తున్నాడు మీకు. మామూలుగా తాగుబోతు రమేష్ తూల్తా చూశారు, ఈసారి ఇది మాత్రం పరాకాష్ట అనుకోండి. మిగతా నటులు రాళ్ళపల్లి గారు, గురుగారు రాళ్ళపల్లి గారు ఉన్నారు, ధనరాజ్ గారు ఉన్నారు, సంగీత దర్శకులు డాక్టర్ బంటి గారు ఇన్ని రోజులు చిన్న బుల్లితెర మీద రాణించారు, వాళ్ళ సినిమాలు మళ్ళీ ఇంకొక అద్భుతమైన పాటలు ఇచ్చి April 4th ముందుకు వస్తున్నారు మీ ముందు. సినిమాటోగ్రాఫర్ మిథునం సినిమాకే పనిచేసిన శ్రీ తనికల తనికల రాజేంద్ర ప్రసాద్ గారు, ఎడిటర్ శ్రీ గుహ గారికి, ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారికి, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. ఆయన గారు అన్నట్టు మంచి మాటకి మంచి మనుషులకి మంచి జరగాలి. మీ అందరి సహకారంతో ఈ సినిమా విజయవంతంగా రిలీజ్ అయ్యి ప్రజలకు వెళ్ళి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.